ఏంటి మరి కొత్త మూవీస్ భగవత్ కేసరి ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. బాగుందా? కాజల్ యాక్టింగ్ అది సూపర్ ఉంది అక్క. శ్రీలీల చించేసినట్టుంది కదా. అవునా అక్క, శ్రీలీల ఏ టిక్టాక్ ఇది చూసిన? అది టిక్టాక్ కూడా చేస్తా కదా అక్క, తిట్టు కొట్టు కొడతానే నీ లోన ఎంత లేదు. అది బాగానే ఉంది, బాగానే టిక్టాక్ నేను చూస్తాక. బాలయ్య బాబు ఇప్పటికీ యంగ్ గానే ఉన్నారు. అవును, అంటే సీనియర్ కదా అక్క, నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. నాలెడ్జ్ అనేది సీనియర్స్ మెంబర్షిప్ అందరికీ ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇక ఇక్కడ సిమీ వీళ్ళు వస్తారు కాక, అంటే షూటింగ్ అయ్యేటప్పుడు అందరు ఎంకరేజ్ చేశారు కదా, ఇట్లా వాళ్ళు ఫీల్డింగ్లో వెళ్ళిపోతారు. బాగుందక్క, సూపర్. అదేట అక్క, బాలకృష్ణ ఎంట్రీ అక్క, ఎంట్రీ సూపర్ ఉందక్క. లాస్ట్ ఫైట్ కూడా సూపర్ ఉందక్క, లాస్ట్ ఫైట్ కూడా ఇంకా వీళ్ళు అక్క కూతుర్లు ఇద్దరు కలిసి చేస్తారు కదా. అవును అవును, బాగుంటుంది బాగుంటుంది అక్క, సూపర్ ఉందక్క, మైండ్ బ్లోయింగ్. ఎక్స్ట్రా ఆర్డినరీ అక్క, ఎక్స్ట్రా ఆర్డినరీ. ఇంకేంటిదక్క, ఇక పొద్దున్న లేసామాక, తిన్నామా, పండుకున్నామా, అదే. ఇక ఏమైనా ఉంటే పని చేసుకోవాలా, న్యాయంగా సంపాదించాలా. మరి ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా కేసీఆర్. ఇస్తారాక, నాకు ఉద్యోగం ఏం అవసరం లేదు అక్క. ఒక ఆటో ఉంటే, ఒక ఆటో 100,000 రూపాయలు వస్తే ఆటో కొనుక్కుందాం అనుకున్నా, 100,000 రూపాయలు ఇవ్వలేదు నాకు. ఇక డబల్ బెడ్ నువ్వు ఇస్తే ఎట్లనో ఎక్కడనో ఎంతనో పని చేసి ఇక ఆటో కొనుక్కుందామని నాకు ఉంది. కానీ ఏదో బాగోడాలి కదా అక్క, భూమి పైన ఉన్నప్పుడు. లేకపోతే లేకపోతే చచ్చిపోవాలి, బతకడం వేస్ట్ కదా. అట్లానే ఏదో ఒకటి చేసుకోవాలి, ఉద్యోగం అన్నా ఏదో. ఫ్యామిలీ ఏముందక్క, వాళ్ళు సంపాదించుకుంటారు. నువ్వు సంపాదించి పెట్టాలి కదా. నేను పెట్టాలక్క, నాకు జాబ్ గిట్ల ఏం లేదు. కేసీఆర్ ఇవ్వలేదు. ఏమో కానీ అది ఇంటర్ కంప్లీటెడ్ అక్క, కానీ నాకు జాబ్ లేదు. కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు, కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు, కేటీఆర్ జాబ్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే జాబ్ ఇవ్వలేదు. ఖాళీగానే ఉన్నాక నేను, ఇంటర్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇక బయట దేశం వెళ్దామని చూస్తున్నా. ఆయన అమెరికాలాగా చేశాడని వెయిటింగ్ చిన్నప్పటి నుంచి. ఆయన కోసం ఇంటర్ కంప్లీట్ చేసిన, అమెరికాలాగా చేశాడు, ఈయన మంచి సెటిల్ అవ్వచ్చు అని. ఇక్కడ చేస్తే అమెరికా లేదు, ఏం లేదు, రోడ్లన్నీ తుప్పట్టు ఉన్నాయి. సింగపూర్ అన్నాక రోడ్లన్నీ కూడా ఎంత తుప్పట్టు ఉన్నాయో. ఒక్కసారి రోడ్ చూడండి అక్క, మీరు రోడ్ చూడండి. ఇక లోపలనే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వాళ్ళకే ఇస్తున్నారు కమిషన్. కమిషన్ అంతా ఎంత కమిషన్ పోతుందో ఎవరికి తెలుసక్క. ఎంతక అప్పు చేస్తుండే కరెక్టే కేసీఆర్, మంచి చేద్దామని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళ ప్లాన్ ఏందో అర్థం చేసుకోవాలిగా, అర్థం చేసుకోకపోతే వేస్ట్గా అక్క.